మహిమ కలుగును గాక. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి మహోన్నతుడైన మంచివాడైన ప్రేమ కలిగిన సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం వైపెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా సంతోషం అండి. మరొక ఆదివారం రోజున మనమందరం కూడా ఇలా ప్రభు సన్నిధిలో కలుసుకోవడం అనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు, ఆయన యొక్క ప్రణాళిక. ఆయన ప్రణాళిక లేకుండా ఏమీ జరగదు. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ప్రణాళిక లేకుండా, ఆయనకి ఇష్టం లేకుండా, ఆయనకి చిత్తం లేకుండా ఏమీ కూర జరగదు. ఆమేన్. ఈరోజు మనం అందరం కూడా ఈ రక్షణ ద్వారం అనే దేవాలయంలో ఈ ఉదయకాల సమయంలో మనం అందరం కూడా కూడుకోవాలని, ఆయనను ఆరాధించాలని ఆయన ప్రణాళికలో ఉన్నది. అందుకే ఈ ఉదయకాలమే, ఈ ఉదయకాలమే ప్రభు సన్నిధిలోనికి నువ్వు రాగలిగావు. నేను ఒక్కొక్కరిని పిలిచి ప్రశ్నించి అడిగితే, అమ్మ మీకేమన్నా పనులు ఉన్నాయా అంటే, నాతో సహా అందరం నాకు చాలా పనులు ఉన్నాయండి అంటాం కదా. పనులు లేని వారు ఎవరూ లేరు. చాలా పనులు ఉన్నాయి. అయినా సరే ఆ పనులన్నిటిని కూడా మనం పక్కన పెట్టేసి ఉదయకాలమే ప్రభుని ఆరాధించడానికి ఎందుకు వచ్చామంటే, ఇది ఆయన యొక్క చిత్తము, ఆయన ఏర్పాటు, ఆయన ప్రణాళిక. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని సన్నిధిలోనికి నువ్వు వచ్చావు. వచ్చినటువంటి నీవు ఈ కాసేపు, ఈ కొంచెం సేపు ప్రతి ఆలోచన పక్కన పెట్టేసాయి. ఏమి ఆలోచించొద్దు. నీ కష్టాలు, నీ సుఖాలు, నీ దుఃఖాలు, నీ సంతోషము, నీ కుటుంబ బాధ్యతలు, ఇవన్నీ కూడా కాసేపు పక్కన పెట్టాయి. నీ మనసును, నీ యొక్క హృదయాన్ని రిలాక్స్ చేసుకో. ప్రభుని ఆరాధించడానికి నిన్ను నీవు అప్పగించుకో. ఆమేన్. పౌలు అంటాడు, సజీవ యాగముగా మనల్ని మనము ప్రభుకి అప్పగించుకోవాలి. నీ దేహము సజీవముగా ఉన్నప్పుడే ఆయనను ఆరాధించడానికి నిన్ను నీవు అప్పగించుకోవాలి, నన్ను నేను అప్పగించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంతటి భాగ్యాన్ని, ఇంతటి కృపను, ఇంతటి వాత్సల్యాన్ని, ఇంతటి ప్రేమను అనుగ్రహించినటువంటి ఆ దేవాతి దేవునికి ఉదయకాల సమయంలో మనము సజీవ యాగముగా మన దేహములను, మన హృదయ అంతరంగాలను ఆయనకు అప్పగించుకొని భక్తి శ్రద్ధలతో సంతోషంగా ప్రభుని ఆరాధిద్దాం. ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన యొక్క రక్షణ ద్వార పాటల పుస్తకంలో నుంచి 150వ పాట, ఎంత మధురమో యేసుని ప్రేమ అనే పాటను పాడుకుందాం. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దేవుని ప్రేమ, దేవుని ప్రేమ ఎంతో మధురం. అది కొలవలేము, దాన్ని లెక్కగట్టలేము. అది శాశ్వతమైనది. ఎవరి ప్రేమ మనకున్నా లేకున్నా, యేసయ్య ప్రేమ మాత్రం మన యొక్క ఆఖరి క్షణం వరకు కూడా ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. చీకటిలో, అంధకారంలో నశించిపోతున్నటువంటి మనల్ని ఆయన ప్రేమ పిలుచుకుంది, ఆయన ప్రేమ పట్టుకుంది. మనం రక్షించబడ్డామంటే మన గొప్పతనమా, మన యొక్క భక్తి జీవితమా, మనం ఏదో గొప్పవారమైనా, మనం ఏదో పెద్దవారమైనా కాదే, ఆయన కృప, ఆయన ప్రేమ చేత మనము పిలువబడ్డాము, ఆయన ప్రేమ చేత మనము రక్షించబడ్డాము. ఆమేన్. ఆ ప్రేమను మరొకసారి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. తల్లిదండ్రులకు మించినటువంటి ప్రేమ, అన్నదమ్ములకు మించినటువంటి ప్రేమ, అయిన వారు ఇవ్వలేనటువంటి ప్రేమ యేసయ్యకి ఇవ్వగలడమ్మా. ఈరోజు నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు. ఆమేన్, హల్లెలూయా. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో
నా యేసుని ప్రేమ ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ అందరూ చెప్పండి ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ చప్పట్లు కొడదాము అంధకార బంధము ఆవరించగా అందులమై యేసయ్యను ఎరుగకుండగా ఆయన ప్రేమ మనల్ని పిలుచుకుంది ఆయన ప్రేమ మనల్ని విడిపించింది అంధకార బంధము నన్నావరించగా అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని అంధకార బంధము నన్నావరించగా అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని బంధము తెంచెను బ్రతికించెను నన్ను బంధము తెంచెను బ్రతికించెను నన్ను ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ తలంచుకో ఎవరి గురించి ఆలోచిస్తున్నావు ఎవరి ప్రేమను నువ్వు ఆశపడుతున్నావు యేసు ప్రేమకు మించిన ప్రేమ ఎక్కడైనా నీకు దొరుకుతుందా అయ్యో ఆయన తన శాశ్వతమైన ప్రేమను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు రక్షించు వారు క్షినైతిని భక్షకుడు బాణము గురి పెట్టి ఉండెను రక్షించు వారు లేక పక్షినైతిని భక్షకుడు బాణము గురి పెట్టి ఉండెను బంధము తెంచెను సంతోషంగా చెబుదాం ఈ మాట బంధము తెంచెను ఓ థ్యాంక్ యూ లార్డ్ బంధము తెంచెను బ్రతికించెను నన్ను బంధము తెంచెను బ్రతికించెను నన్ను ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ చప్పట్లు కొడదాం థ్యాంక్ యూ జీసస్ ఎన్నో పాపాలు చేశాను ఎన్నో మోసాలు ఎన్నో దోషాలు చేశాను అయినా నన్ను విడిచిపెట్టలేదు నా తండ్రి నీ ప్రేమ చేత నా బంధకాలన్నీ తెంపేశావు నీ ప్రేమ చేత నన్ను విడిపించావు విమోచించావు నీ రక్షణ ఇచ్చావు నీ ప్రేమకై వందనాలు యేసయ్యా నీ వాత్సల్యం కొరకే స్తుతులు యేసయ్యా స్తోత్రాలు యేసయ్యా ఎన్నో పాప
పాపములు చేసి మూట కడితిని ఎన్నో మోసములు చేసి దోషినైతిని ఒప్పుకోగలవా ఈ ఉదయకాల సమయములో ఈ పరిశుద్ధ సన్నిధానములో నీ మనసుతో నీ హృదయముతో నీ ఆలోచనలతో నీ నోటితో నీ పెదవులతో ఒప్పుకోగలవా ఎన్నో పాపములు చేసి మూట కడితిని ఎన్నో దోషములు చేసి దోషినైతిని ఎన్నో పాపములు చేసి మూట కడితిని ఎన్నో మోసములు చేసి దోషినైతిని బంధము తెంచెను బ్రతికించెను నన్ను థాంక్యూ లార్డ్ బంధము తెంచెను సంతోషంగా బంధము తెంచెను బ్రతికించెను నన్ను బంధము తెంచెను బ్రతికించెను నన్ను ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ దుష్టు బ్రతుకుతో నేను కృంగి ఉండగా భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా దుష్టు బ్రతుకుతో నేను కృంగి ఉండగా భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా బంధము తెంచెను బ్రతికించెను నన్ను అందరూ చెబుదాము నీ నా మన బంధకాలు తెంచి బ్రతికింప చేసిన యేసయ్యకు అంతటి అత్యున్నతమైన ప్రేమను అందించిన ఆ సర్వోన్నతుడైన దేవునికి చప్పట్లతో ఇదే కాల సమయంలో ఆరాధన 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 బంధము తెంచెను బ్రతికించెను నన్ను బంధము తెంచెను బ్రతికించెను నన్ను బంధము తెంచెను బ్రతికించెను నన్ను ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ 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 ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ అందరూ మీ యొక్క కుడి చేతిని కుడి హస్తాన ఆకాశ వైపు ఎత్తండి ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు ఒకరినొకరు చూసుకోవద్దు ఈరోజు దేవుని ప్రేమ ఒక ప్రత్యేకమైన రీతిలో నేను కమ్ముకుంటుంది ఆదరణ లేకుండా ఉన్నావా నలిగిపోయి ఉన్నావా ప్రేమను పొందుకోలేకుండా ఉన్నావా ఇదిగో దేవుని ప్రేమ నిన్ను తాకిపోతూ ఉన్నది దేవుని ప్రేమ దేవుని శక్తి నిన్ను తాకిపోతూ ఉన్నది నా తండ్రి నన్ను ప్రేమించేవారు ఎవరో లేరే నా తండ్రి నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరయ్యా నా తండ్రి ఈరోజు నా హృదయం ఎంతో భారంతో ఉంది నీటితో నీ సన్నిధికి వచ్చాను నీ హృదయం వేదనతో ఉన్నదా నీ హృదయం కలవరములో ఉన్నదా నీ హృదయం భారముతో నింపబడి ఉన్నదా ఓ నా కుమార్తె నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ప్రేమ
దేవుని ప్రేమ నిన్ను కమ్ముకుంటుంది. నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు, నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు. హృదయ కాల సమయంలో ఇదిగో దేవుని యొక్క మహిమ, దేవుని ప్రేమ, దేవుని ప్రభావం నేను కమ్ముకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కనిపెట్టండి. అదే కాల సమయంలో ఆయన ప్రేమ, ఆయన ప్రేమ నిన్ను సంతోషభరితమైనటువంటి ఆత్మ చేత నింపబోతా ఉన్నది. ఆయన ప్రేమ నీ హృదయంలో ఉన్న భారం అంతా తొలగించబోతా ఉన్నది. ఆయన ప్రేమ నీలో సంతోషాన్ని పుట్టించబోతా ఉన్నది. ఆయన ప్రేమ ఈరోజు నీలో గొప్ప ధైర్యాన్ని పుట్టించబోతా ఉన్నది. ఆయన ప్రేమ ఈరోజు నీలో గొప్ప నిబ్బరాన్ని పుట్టించబోతా ఉన్నది. ఆయన ప్రేమ ఈరోజు నీలో గొప్ప నిరీక్షణ పుట్టించబోతా ఉన్నది. లోడి మై లార్డ్, లోడి షాబాదిరి థ్యాంక్ యూ లా బాషి కోలా సబా నాలా ఖరాబాలా శాఖా బారాదానా నీ నాలా దసాదనా లీషి బాబా బాబా బాబా. ప్రేమ కరువై, ఆదరణ కరువై, ఓదార్పు కరువై అనేక హృదయాలు ఇక్కడున్నాయ్యా. భారముతో ఉన్న హృదయాలు ఇక్కడున్నాయి, నెమ్మది లేని హృదయాలు ఇక్కడున్నాయి, చిన్న చూపు చూడబడుతున్న హృదయాలు ఇక్కడున్నాయి, వెలివేయబడిన హృదయాలు ఇక్కడున్నాయి, బలహీనమైన బిడ్డలు ఇక్కడున్నారు. లషాగా బాబా సరా బల శరదాబా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, ప్రతి హృదయాన్ని ఆదరించండి, ప్రతి హృదయాన్ని ధైర్యపరచండి, ప్రతి హృదయానికి ఇప్పుడే నెమ్మదిని కలిగించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమి ఆలోచిస్తున్నావు, ఏమి ఆలోచిస్తున్నావు? దేవుని ప్రేమను నీ హృదయంలోనికి రానివ్వకుండా, దేవుని శక్తిని నీ యొక్క హృదయంలోనికి రానివ్వకుండా, దేవుని ప్రభావాన్ని నీ హృదయంలోనికి రానివ్వకుండా ఏమి ఆలోచిస్తున్నావు? ఏది నిన్ను ఆటంకపరుస్తుంది? ఏది నీ హృదయాన్ని కఠినపరుస్తుంది? యేసు నామములో, యేసు అధికారం కలిగిన నామములో, సమాధానకర్త అయిన యేసు నామములో శీఘ్రముగా అపవాదిని నేను బంధిస్తుంటాను. అపవాదిని ఇప్పుడే లాయం చేస్తున్నాను, అపవాదిని ఇప్పుడే కొట్టివేస్తున్నాను. దేవుని ప్రభావాన్ని పూర్తిగా అనుభవించండి, దేవుని ప్రభావాన్ని పూర్తిగా అనుభవించండి, దేవుని యొక్క శక్తిని ఆ ప్రేమను పరిపూర్ణంగా అనుభవించండి. ఓ మై లార్డ్, ఓ మై లార్డ్, ఓ థ్యాంక్ యూ జీసస్. రాషా లాకా బాషా రాధా రామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు క్షేమాభివృద్ధి కలిగించినట్లుగా, నీకు క్షేమాభివృద్ధి కలిగించినట్లుగా నీ అన్య భాషలతో మాట్లాడు, నీ ఆత్మకు క్షేమాభివృద్ధి కలిగించినట్లుగా. ఇదిగో ఇప్పుడే దేవుని ప్రేమ చేత నీవు నింపబడినట్లుగా పరలోకపు భాషతో, దేవుని భాషతో, అన్య భాషతో నీవు మాట్లాడాలి. రీలా షాబాబా రబాల దురాబాబా రీషి ఖరాబాబాబాబా. దేవుని అగ్ని మిమ్మల్ని తాకుతూ ఉన్నది, అన్య భాషలతో మాట్లాడండి. అలాషాలా ఎలేసో మాసా అఖిలో భాష బారాలాదార బాబా. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇవి కాల సమయంలో నీ ప్రత్యక్షత కొరకై, దేవాని యొక్క బల ప్రభావముల కొరకై, నీ మహామహిమ కొరకై వందనాలేసయ, వందనాలేసయ. మా హృదయాలను తేలికపరిచి, మా హృదయాలకి గొప్ప ధైర్యాన్ని ఆదరణ కలిగించిన దేవా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఎంత మధురమో, మీకుడి హస్తాన్ని ఆకాశం వైపు ఎత్తి ఈ మాట చెప్పండి. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంతో మధురమో, ఎంతో మధురమో, ఎంతో ఎంతో మధురమో నా యేసుని, ఓహో ఎంతో మధురమో, ఎంతో మధురమో
ఎంతో ఎంతో మధురమో నా యేసుని ప్రేమ 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 ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో ఎన్నో పాపములు చేసి మూట కడితిని ఎన్నో మోసములు చేసి దోషునైతి అవునయ్యా నేను చేసిన పాపాలకి మోసాలకి దోషాలకి మనుషులు నన్ను అసహించుకోవచ్చు నా కుటుంబ సభ్యులు నన్ను అసహించుకోవచ్చు నాయన వారు నన్ను అసహించుకోవచ్చు నా దేవా కానీ నీవు నన్ను అసహించుకోలేదు నన్ను త్రోసివేయలేదు నన్ను విడవలేదు నన్ను ఎడబాయలేదు నీ ప్రేమతో దరి చేర్చుకున్నావు ఎన్నో పాపములు చేసి మూట కడితిని ఎన్నో మోసములు చేసి దోషినైతిని ఎన్నో పాపములు చేసి థ్యాంక్ యూ లార్డ్ ఎన్నో మోసములు చేసి కుష్టు బ్రతుకునై నేను కృంగి ఉండగా ప్రస్తుడనై నా నన్ను బ్రతికించెనుగా నా పరిస్థితిని బట్టి నాకు వచ్చిన రోగాన్ని బట్టి వ్యాధిని బట్టి నా భ్రష్టత్వాన్ని బట్టి దేవా దేవా అందరూ నన్ను అసహించుకున్నవారే అందరూ నా చేయి వదిలిపెట్టిన వారే విడువని ఎడబాయిన దేవా దేవుని యొక్క ప్రేమ ఆదరణ నీ హృదయాన్ని కమ్ముకుంటుంది ఒకవేళ నీ పాప విషయమై పశ్చాత్తాపము నీకు కలుగుతూ ఉంటే దేవుని సన్నిధి నిన్ను కమ్ముకుంటూ ఉంటే నీ హృదయాన్ని రాయి చేసుకోవద్దు నీ కళ్ళ నుంచి కన్నీరు వస్తూ ఉంటే పశ్చాత్తాపము నిన్ను కమ్ముకుంటూ ఉంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో ఆరాధించు ఆరాధించు నీ భ్రష్టత్వాన్ని బట్టి నీ దోషకరమైన విధేయకరమైన నీ జీవితాన్ని బట్టి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప పడలేవా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప పడలేవా అవిధేయకరమైన జీవితాన్ని బట్టి ఇదిగో అందరు నిన్ను వదిలిపెట్టేశారే నీ దేవుడు నిన్ను వదిలాడా నీ దేవుడు నిన్ను వదిలిపెట్టాడా ఆరాధించలేవా నీ తండ్రిని ఆరాధించలేవా నోడిషా బాబా బా సలకర్రా బారా కుష్టు బ్రతుకుతూ నేను కృంగి ఉండగా భ్రష్టుడనై నా నన్ను బ్రతికించెనుగా బంధము తెంచెను బ్రతికించెను నన్ను బంధము తెంచెను బ్రతికించెను నన్ను ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంతో మధురమో నా యేసుని ప్రేమ ఓ ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంతో మధురమో ఎంతో ఎంతో మధురమో ఎంతో మధురమో ఎంతో ఎంతో మధురము నా యేసుని ప్రేమ 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 ప్రేమ
worship you, Father. We worship you, Lord. ఉదయ కాలశ్రమలో నీవు మా ఎడల చూపిన అధికమైన ప్రేమ వాత్సల్య కొరకే వందనాలు యేసయ్యా. నీ బిడ్డలు అనేకులను ఈరోజు ఆదరించి బలపరిచారు. ఆరాధనలో గొప్ప శక్తితో నీ బిడ్డలను ఆవరించి వారిలో గొప్ప పశ్చాత్తాపమును కలిగించి ప్రభువ నిర్మలమైన పరిశుద్ధమైన మనస్సులతో ఆరాధించుటకు ప్రభువ వారిని మీరు ఆయుత్తుపరిచినందుకు మీకు వందనాలు యేసయ్యా. నీ కృపకై నీ అత్యున్నతమైన పారమైన శాశ్వతమైన కొలవలేని ఎత్తైన లోతైన ప్రేమకై వందనాలు యేసయ్యా. మధురమైన మధురాతి మధురమైన ప్రేమ కొరకే వందనాలు. ఇదే కాలశ్రమలో మరొకసారి మీకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. నీ వాక్యం వినుటకు మమ్మల్ని సిద్ధపరచండి. వాక్యం విని ఆ వాక్యానికి ప్రభువ మేము లోబడి ప్రేమించి వాక్యానుసారంగా నడుచుకునే కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరు కూర్చోనండి. చాలా బాగా కాళ్ళలాగేసినట్టున్నాయి కదా మీకు. ఆరాధన అయిపోయినండి, ఇంకెప్పుడు ఆమెన్ అంటారా, కూర్చుంటు పోదామా అన్నట్టుగా మీ మనసులో ఉన్నాయేమో నాకు అనిపించింది. ఆరాధన ఇంకా ఎక్కువ చేయాలని ఉంది. వెరీ గుడ్.